గురుమూర్తి గారు ఉన్నారు. గురుమూర్తి గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏంటి ఒక పక్కనేమో మీ సీట్లన్నీ కొలిక్కొస్తున్నాయి, టకటకా వెళ్తున్నారు, అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు, ఇంకొక పక్కనేమో కాసేపు ఏమో పొత్తులో మీతో బీజేపీ ఉంటుందని కానీ వార్తలు లేదని వార్తలు, ఇప్పుడు ఏకంగా టచ్ లోకి వచ్చారని వార్తలు, టచ్ లోకి వచ్చారా బీజేపీ వాళ్ళు మీతో? విజయచంద్ర గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి శ్రీనివాస్ గారికి, భారత్ సార్దే గారికి, ఏబిఎన్ ప్రేక్షకులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీకు తెలుసు ఇప్పటికే జనసేన తెలుగుదేశం కలిసి ఈ యొక్క సీట్ల సర్దుబాటు మీద సుదీర్ఘంగా చర్చల తర్వాత ఒక కొలిక్కి రావటం జరిగింది. అదేవిధంగా ఈరోజు మీరు ఏదైతే చెప్తా ఉన్నారో బీజేపీ కూడా టచ్లోకి వచ్చిందని, పొత్తుల విషయం అనేది మా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చూస్తామన్నారు. మరి ముఖ్యంగా పొత్తుల విషయంలో ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గుడు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తామన్నాడు. అలాంటి దుర్మార్గుడి యొక్క శని పేడ వదిలించాల్సిన బాధ్యత ఈరోజు ఉంది. ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి పొత్తులు కానీ ఏదైతే ముందుకెళ్లే విధానం ఉందో దానికి తెలుగుదేశం పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా మేమందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారితో కూడా పొత్తు పెట్టుకున్నప్పుడు మొత్తం తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అందరూ కూడా ఆహ్వానం పలికాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కేవలం ఈ రాష్ట్రాన్ని, అభివృద్ధిని, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పినప్పుడు మా అందరికి కూడా సంతోషం అనిపించింది. ఒక దుర్మార్గుడు పాలన అంత ముందుకు ఖచ్చితంగా అవసరం అని చెప్పి మేము కూడా భావించాం. ఆ విధంగా ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో ఈరోజు బీజేపీ ఏదైతే బీజేపీ మరి అధిష్టానం టచ్లోకి వచ్చారనేటువంటి వార్త మరి మా స్థాయిలో అయితే నాకైతే కరెక్ట్గా ఆ విషయం మీద ఒక అవగాహన అయితే లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ఏ విషయాన్ని అయినా సరే మేము పూర్తిగా సమర్థిస్తాం. ఎందుకంటే ఆయన ఏది చేసినా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిని, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రజల యొక్క మంచిని దృష్టిలో పెట్టుకుని ఆయన చేస్తారు కాబట్టి ఆ విధంగా మేము కూడా ముందుకెళ్ళటానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాబట్టి ఏ విధంగా చేసినా బీజేపీతో కలిసి వెళ్ళాలన్నా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మేము వెళ్ళాలన్నా, అది చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్ణయం మీద ఆధారపడి చంద్రబాబు గారే డిసైడ్ చేయాలి. ఇది మా స్థాయిలో వ్యవహారం కాదన్నప్పుడు బీజేపీ నాయకులు కానీ పార్థ సారథి గారు కానీ పదే పదే ఒక మాట అంటున్నారు, మాతో ఎవరికి కావాలో వాళ్ళే మాతో రావాలి, మాకేం సంబంధం, కేంద్రంలో వచ్చేది మేమే అని వారు చెప్తున్నారు. కాబట్టి మీరు డిసైడ్ చేసుకోవాలి కదా, అంటే వెళ్ళాలా వద్దా, మాతో అవసరమైతే మాతో రండి అని అంటున్నారు వాళ్ళు. 15% ఉంటే ఏంటి, 6% ఉంటే ఏంటి? ఇప్పుడు ఖచ్చితంగా పార్థ సారథి గారు ఏదైతే చెప్పారో, ఎవరి పార్టీకి వాళ్ళకి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, కొన్ని నిర్ణయాలు ఉంటాయి. ఖచ్చితంగా మేము కూడా ఆ విషయంలో నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పుడు మాకు అత్యున్నతమైనటువంటి పాలిట్ బ్యూరో ఉంది, అదేవిధంగా మరి సర్వసభ సమావేశం ఉంటుంది. వీటన్నిటిలో కూడా కూర్చొని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఏదైనా ఒక మేము దాని మీద ఒక క్లారిటీ ఇస్తాం ఖచ్చితంగా. అంతే, ఇప్పుడు మాకేమి పార్థసారథి గారు అలా అన్నా కూడా మేమేమి ఇదయ్యేది లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం మాకు శిరోధార్యం. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఎవరికి అవసరం అయితే వాళ్లే రావాలి అన్నప్పుడు పొత్తు మీకే అవసరం, వారికి లేదన్నట్టుగా ఉంది దాని అర్థం. అంటే విజయచంద్ర గారు ఇక్కడ ఒక విషయం ఏంటంటే, విజయచంద్ర గారు ఇక్కడ ఒక విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ అనేది అన్న నందమూరి తారక రామారావు గారి పార్టీ స్థాపించిన పార్టీ. ఒకనాడు కేంద్రంలో ఎన్టీ రామారావు గారు మరి ఏ విధంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కూడగట్టి మరి ఆయన కన్వీనర్ గా ఉన్నారో చూసాం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఆయన నేషనల్ ఫ్రంట్ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కన్వీనర్ గా ఉండి ఏ విధంగా ఈ దేశంలో మాయ పాత్ర ఏ విధంగా పోషించాం మీరు చూశారు. ఒకనాడు పార్లమెంట్ లో ప్రతిపక్ష పార్టీగా కూడా మేము ఉండాం, మేము ఎప్పుడు కూడా అట్లా ఉండామని చెప్పి మేమేం గర్వపడం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల సంక్షేమ శ్రేష్ఠ దృష్ట్యా ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటాం, చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తాం. ఎందుకంటే చంద్రబాబు గారి నాయుడు జగన్మోహన్ రెడ్డి లాగా వాళ్ళ బాబా హెచ్ కోసమో, కోడికెత్తు కోసమో, లేకపోతే వాళ్ళ స్వార్థం కోసమో ఈ రాష్ట్ర ప్రజల్ని తాకట్టు పెట్టడు. ఆయనకు ఎలాంటి ఆయన ఏదంటూ ఏదైనా చేశాడంటే ఏదైనా ఆ రోజును కూడా మేము మీరు చూశారు. అంటే ఒకటి నేను మళ్ళీ పదే పదే టీడీపీని ఒక ప్రశ్న అడుగుతున్నాను, అంటే మీరు వచ్చినప్పుడల్లా కూడా
మీ ప్యానెల్లో సభ్యులు